ఓం నమో వెంకటేశాయ ఆధ్యాత్మిక విశేషాలకు స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. ఈ నెల 16 నుంచి శ్రీనివాస మంగాపురంలో సాక్షాత్కార వైభవోత్సవాలు. శ్రీ కళ్యాణ వెంకటేశ్వరుడి సన్నిధిలో శాస్త్రోక్తంగా కోయిలాళ్వార్ తిరుమంజనం. ఘనంగా ఎస్వి వేదిక్ వర్సిటీ వార్షికోత్సవం. తిరుపతిలో వైభవంగా సుదర్శన సహిత లక్ష్మీనారాయణ హోమం. సామాన్య భక్తులకు టీటీడీ ప్రత్యేక ఏర్పాట్లు. తిరుమలలోని ఉచిత వసతి సముదాయాల్లో సకల సౌకర్యాలు. ప్రత్యేక కథనం. తిరుపతికి సమీపంలోని శ్రీనివాస మంగాపురం శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి ఆలయంలో కోయిలాళ్వార్ తిరుమంజనం శాస్త్రోక్తంగా జరిగింది. ఈ నెల 16 నుంచి 19 వరకు స్వామివారి సాక్షాత్కార వైభవోత్సవాలను టీటీడీ అంగరంగ వైభవంగా నిర్వహించనుంది. ఈ నేపథ్యంలో గురువారం ఉదయం పలు రకాల సుగంధ భరిత ద్రవ్యాలతో సిద్దం చేసిన లేపనంతో గర్భాలయం, ఇతర ఉపాలయాల సన్నిధులను శుద్ధి చేశారు. అలాగే స్వామివారి కైంకర్యాలకు ఉపయోగించే పూజా సామగ్రిని, బలిపీఠం, ధ్వజస్తంభం, ఆలయ ప్రాంగణాలను నీటితో శుభ్రం చేశారు. ఈ కార్యక్రమంలో టీటీడీ అధికారులు, అర్చకులు పాల్గొన్నారు. తిరుపతిలోని శ్రీవారి పాదాల చెంత టీటీడీ ఆధ్వర్యంలో నిర్వహింపబడుతున్న శ్రీ వెంకటేశ్వర వేద విశ్వవిద్యాలయం 13వ వార్షికోత్సవ వేడుకలు గురువారం ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈ వేడుకల్లో భాగంగా వేద విశ్వవిద్యాలయంలోని పరిపాలనా భవనంలో లోక కళ్యాణార్థం శ్రీ సుదర్శన సహిత లక్ష్మీనారాయణ హోమాన్ని శాస్త్రోక్తంగా నిర్వహించారు. ముందుగా యాగశాలలో శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామివారి చిత్రపటాన్ని ఏర్పాటు చేసి కలశస్థాపన, కలశ పూజ, పుణ్యాహ వాచనం తదితర వైదిక క్రతువులను నిర్వహించారు. అనంతరం వేద మంత్రాల నడుమ యాగశాలలో మహాపూర్ణాహుతి కార్యక్రమాన్ని జరిపారు. అలాగే తిరుపతి జేఈఓ పోల భాస్కర్ యాగంలో పాల్గొని వేద పండితుల ఆశీర్వాదం పొందారు. అటు పిమ్మట వేద విశ్వవిద్యాలయం రిజిస్టర్ పి విశ్వనాథ, ఇతర అధికారులను వేద పండితులు ఈ సందర్భంగా ఘనంగా సత్కరించారు. తిరుమల శ్రీవారి దర్శనం సర్వఫలప్రదం. ఆ స్వామిని క్షణకాలం దర్శించగలిగితే చాలు, తమ కష్టాలు ఈడేరుతాయని భక్తుల ప్రగాఢ విశ్వాసం. కలియుగ ప్రత్యక్ష దైవంగా పూజలందుకుంటున్న శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించుకోవడానికి ప్రతి నిత్యం వేలాదిగా భక్తులు తిరుమల క్షేత్రానికి తరలివస్తున్నారు. ఇలా విచ్చేసిన భక్తులందరికీ తిరుమల తిరుపతి దేవస్థానం మెరుగైన వసతులను కల్పించింది. ముఖ్యంగా సామాన్య భక్తులకు పెద్దపీట వేస్తూ యాత్రికులు ఉచిత వసతి సముదాయాల్లో కల్పించిన సౌకర్యాల పట్ల శ్రీవారి భక్తుల్లో సర్వత్రా ప్రశంసలు వ్యక్తమవుతున్నాయి. ఆ విశేషాల సమాహారం మీకోసం. అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడి దర్శనానికి దేశం నలుమూలల నుంచి ఎందరో భక్తులు నిత్యం వేలాదిగా తిరుమలకు చేరుకుంటూ ఉంటారు. సామాన్య భక్తులకు పెద్దపీట వేస్తూ ఉచితంగా వసతి సదుపాయాలను కల్పించేందుకు టీటీడీ ప్రత్యేక కార్యాచరణ రూపొందించి అమలు చేసింది. ఇందులో భాగంగా 1998వ సంవత్సరంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చేతుల మీదుగా మొదటి ఉచిత వసతి సముదాయాన్ని సిఆర్ఓ కార్యాలయం సమీపంలో ప్రారంభించారు. వీటినే పిలిగ్రిమ్ ఎమినిటీస్ కాంప్లెక్స్గా కూడా పిలుస్తారు, పిఎస్సిగా కూడా పిలుస్తారు. అనంతర కాలంలో మాధవ నిలయంలో మరో ఉచిత సముదాయాన్ని భక్తులకు అందుబాటులోకి తీసుకువచ్చారు. ఈ ఉచిత వసతి సముదాయాలలో కల్పించిన సౌకర్యాలు భక్తుల్లో మనోల్లాసాన్ని నింపాయి. ఈ నేపథ్యంలో టీటీడీ యాత్రికుల ఉచిత సదుపాయాల నిర్వహణపై ప్రత్యేకంగా దృష్టి సారించింది. ఎప్పటికప్పుడు ఈ వసతి సముదాయాలలో అందుబాటులో ఉన్న లాకర్ వివరాలు టీటీడీ బ్రాడ్కాస్టింగ్ విభాగం ద్వారా భక్తులకు తెలియజేస్తూ ఉంటారు. నేడు ఆయా వసతి సముదాయాల్లో భక్తులకు అందుతున్న సౌకర్యాలను మనము తెలుసుకుందాం. పిఎస్సి 1 తిరుమలలోని సిఆర్ఓ కార్యాలయం సమీపంలో పిఎస్సి 1గా పిలువబడే ఉచిత సముదాయం అందుబాటులో ఉంది. ఆర్టీసీ బస్టాండ్కు సమీపంలో ఉన్న పిఎస్సి 1లో సుమారు 1200 లాకర్లు భక్తులకు అందుబాటులో ఉన్నాయి. ఎటువంటి కాషన్ డిపాజిట్ లేకుండా ఈ లాకర్ను భక్తులు ఉచితంగా పొందవచ్చు.
లాకర్ పొందిన భక్తులకు చాప దుప్పటి అందజేస్తారు. భక్తులు స్నానాలు చేయడానికి వేడినీటి సౌకర్యంతో కూడిన బాత్రూంలు అందుబాటులో ఉన్నాయి. 4 హాళ్లతో కూడిన ఈ సముదాయంలో కళ్యాణకట్ట కూడా ఉంది. ఇక్కడ వసతి పొందిన భక్తులు ఉచితంగా తలనీలాలు సమర్పించుకునే సదుపాయం కల్పించారు. భక్తులకు త్రాగునీరు అందించడానికి ప్రత్యేకంగా జలప్రసాద కేంద్రాన్ని కూడా ఏర్పాటు చేశారు. PAC 2 తిరుమల GNC టోల్గేట్ సమీపంలోని మాధవ నిలయంలో PAC 2 నిలవై ఉంది. ఇది తిరుమలలో అతిపెద్ద ఉచిత వసతి సముదాయంగా ప్రసిద్ధి చెందింది. ఈ సముదాయంలో 9 విశాలమైన హాళ్లు, సుమారు 3,325 లాకర్లు భక్తులకు అందుబాటులో ఉన్నాయి. ఇక్కడ కూడా ఎటువంటి కాషన్ డిపాజిట్ లేకుండా లాకర్లను ఉచితంగా పొందవచ్చు. ఈ సముదాయంలో భక్తులు తలనీలాలు సమర్పించుకునేందుకు కళ్యాణకట్టను ఏర్పాటు చేశారు. అలాగే భక్తులకు ఇక్కడ ఉచిత అన్నప్రసాదం కూడా అందజేస్తున్నారు. ఏదైనా అనారోగ్య సమస్య తలెత్తితే భక్తులు చికిత్స పొందేందుకు ప్రథమ చికిత్సా కేంద్రం కూడా అందుబాటులో ఉంది. PAC 4 తిరుమలలోని ప్రధాన కళ్యాణకట్ట ఎదురుగా ఉన్న పాత అన్నదాన భవనంలో PAC 4 భక్తులకు అందుబాటులో ఉంది. శ్రీవారి ఆలయానికి అతి సమీపంలో ఉన్న PAC 4 పై టీటీడీ ప్రత్యేకంగా దృష్టి సారించి ఈ ఉచిత వసతి సముదాయంలో చక్కని ఏర్పాట్లను తీర్చిదిద్ది ఈ సముదాయానికి భక్త నివాస్గా పేరు మార్చారు. ఇక్కడ భక్తులు తమ లగేజీని భద్రపరుచుకుని విశ్రాంతి పొందే సౌలభ్యం కూడా కల్పించారు. ప్రధాన కళ్యాణకట్టలో భక్తులు తలనీలాలు సమర్పించి ఇక్కడే స్నానం చేసే వీలు కల్పించారు. అలాగే భక్తులు తమ సెల్ ఫోన్లను ఛార్జ్ చేసుకునేందుకు ఇక్కడ ప్రత్యేక ఏర్పాట్లు ఉన్నాయి. ఏడుకొండలవాడి దర్శనానికి సుదూర ప్రాంతాల నుంచి తిరుమలకు వచ్చే భక్తులకు టీటీడీ ఎప్పటికప్పుడు సమర్థవంతంగా వసతి సౌకర్యాలను కల్పిస్తూ ఉండడంపై సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది. ఓం నమో వెంకటేశాయ. ఇప్పుడు ఒక చిన్న విరామం. శ్రీ బాలాజీ ఆరోగ్య వరప్రసాదిని పథకం ఆరోగ్యమే మహాభాగ్యం పేద ప్రజల ఆరోగ్య పరిరక్షణకై శ్రీ బాలాజీ ఆరోగ్య వరప్రసాదిని పథకాన్ని తిరుమల తిరుపతి దేవస్థానం సహకారంతో శ్రీ వెంకటేశ్వర వైద్య విజ్ఞాన సంస్థ స్విమ్స్ ప్రవేశపెట్టింది. ఆరోగ్య పరిరక్షణలో భాగంగా వైద్య రంగంలో పరిశోధనల నిమిత్తం ప్రవేశపెట్టిన ఈ పథకానికి అన్ని విధాల దాతలు చేయూతనిచ్చి శ్రీ వెంకటేశ్వర స్వామివారి కృపకు పాత్రులు కండి. వివరాల కోసం సంప్రదించవలసిన ఫోన్ నంబర్లు 0877226469, 0877227777, 0877223333, లేదా టీటీడి వెబ్సైట్ www.tirumala.org, www.ttdsevaonline.com. ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు తిరిగి స్వాగతం. ఇక హైదరాబాద్ మహానగరంలోని పలు ఆలయాల్లో ప్రత్యేక పూజలు జరిగాయి. నిజ జ్యేష్ఠమాసం సందర్భంగా వివిధ ఆలయాల్లో నిర్వహించిన ప్రత్యేక పూజలు భక్తులకు పరవశాన్ని అందించాయి. ఆ విశేషాల సమాహారం మీకోసం. హైదరాబాద్ మారేడుపల్లిలోని శ్రీ సర్వేశ్వరాలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు వైభవంగా ముగిశాయి. ఉత్సవాల్లో చివరి రోజున ధ్వజావరోహణం కార్యక్రమాన్ని సంప్రదాయబద్ధంగా నిర్వహించారు. హంపి విరూపాక్ష పీఠాధిపతి శ్రీ విద్యారణ్య భారతి మహాస్వామి ఆధ్వర్యంలో ధ్వజావరోహణ ఘట్టాన్ని జరిపారు. అనంతరం శ్రీ వెంకటేశ్వర స్వామి, శ్రీ వినాయక స్వామి, శ్రీ సరస్వతీదేవి శివాలయాలను దర్శించుకున్నారు. అనంతరం పుష్పయాగం జరిగింది. పరిమళ పుష్పాలతో స్వామి అమ్మవార్లకు నిర్వహించిన పుష్పయాగాన్ని భక్తులు వీక్షించి తరించారు. అలాగే మారేడుపల్లిలోని శ్రీ సిద్ధి వినాయక స్వామి ఆలయంలో ప్రత్యేక అర్చనలు జరిగాయి. స్వామివారికి అర్చనలు నిర్వహించాక గజపూలమాలలు విభూతితో అలంకరించి అష్టోత్తర శతనామార్చనలు చేశారు. శంఖానాదం, ఘంటానాదం నిర్వహించి పంచహారతి, నక్షత్రహారతి, కుంభహారతి, మహాహారతుల్ని నివేదించారు. ఇక బాగలింగంపల్లిలోని శ్రీ రాఘవేంద్ర మఠంలో స్వామివారికి అభిషేకాలు, అర్చనలు జరిగాయి. బృందావనానికి పరిమళ ద్రవ్యాలతో అభిషేకాలు జరిపి స్వర్ణ కవచం, పూలమాలలు, తులసిమాలలు, హారాలతో అలంకరించి రాఘవేంద్ర స్వామివారికి, ప్రహ్లాద స్వామి, ఆంజనేయ స్వామివార్లకు సంప్రదాయ రీతిలో ధూపదీప నివేదనలు అర్పించారు.
తూర్పు గోదావరి జిల్లా మందపల్లి గ్రామంలోని శ్రీ కనక మహాలక్ష్మి అమ్మవారి ఆలయంలో జాతర కోలాహలంగా నిర్వహించారు. ఈ సందర్భంగా అమ్మవారికి కొత్త కుండల్లో నైవేద్యాన్ని సమర్పించారు. విశేష అలంకారంలో అనుగ్రహిస్తున్న అమ్మవారిని దర్శించుకుని భక్తులు ప్రదక్షిణలు చేసి ఆశీస్సులు అందుకున్నారు. విజయనగరం జిల్లా సాలూరు బంగారమ్మ కాలనీలో నిలవైన శ్రీ బంగారమ్మ ఆలయంలో అభిషేకం జరిగింది. అమ్మవారికి విశేష పరిమళ ద్రవ్యాలతో అభిషేకం చేశారు. ఆ తర్వాత చల్లని తల్లిని చక్కగా అలంకరించి నివేదనలు అర్పించారు. భక్తులు అమ్మవారిని దర్శించుకుని తీర్థప్రసాదాలు స్వీకరించారు. అనంతపురం శారదానగర్లోని శ్రీ శక్తి గణపతి, శ్రీ చంద్రమౌళీశ్వర స్వామి, శ్రీ శారద అమ్మవారి ఆలయాల్లో కుంభాభిషేక మహోత్సవం ఘనంగా జరిగింది. శృంగేరి శారద శంకరపీఠం ఉత్తరాధికారి శ్రీ విధుశేఖర భారతి స్వామీజీ ప్రత్యక్ష పర్యవేక్షణలో స్వామివార్లకు శ్రీ శారద అమ్మవారికి పూజలు చేశారు. మఠంలో ఉపాలయంగా అలరారుతున్న శక్తి గణపతి ఆలయ శిఖర కలశానికి, చంద్రమౌళీశ్వర స్వామి శారద అమ్మవారి ఆలయ శిఖర కలశాలకు శాస్త్రోక్తంగా కుంభాభిషేకం నిర్వహించి హారతులిచ్చారు. తెలంగాణ రాష్ట్రం సిరిసిల్ల జిల్లా వేములవాడలోని శ్రీ రాజరాజేశ్వర స్వామివారి ఆలయంలో మాస శివరాత్రిని పురస్కరించుకుని మహాలింగార్చన నిర్వహించారు. ఆలయంలోని అద్దాల మండపంలో పరమేశ్వరుడికి మహాలింగార్చన జరిపారు. 350 మృత్తిక లింగాలను లింగాకారంలో పేర్చి జ్యోతులను వెలిగించారు. అనంతరం ప్రత్యేక పూజలు చేసి హారతులిచ్చారు. తెలంగాణ రాష్ట్రం వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయానికి అనుబంధంగా అలరారుతున్న శ్రీ బద్దిపోచమ్మ తల్లికి భక్తులు బోనాలు సమర్పించారు. ఏటా జ్యేష్ఠమాసంలో అమ్మవారికి బోనాల ఉత్సవాన్ని సంబరంగా నిర్వహించడం సంప్రదాయం. ఈ సందర్భంగా భక్తులు చక్కగా అలంకరించిన బోనాలను శిరసున ధరించి డప్పు వాయిద్యాల నడుమ ఆలయానికి చేరుకున్నారు. ఈ సందర్భంగా పురవీధులు భక్త శోభితంగా దర్శనమిచ్చాయి. అమ్మవారికి బోనాలను ఒడిబియ్యం భక్తి శ్రద్ధలతో సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు. తూర్పుగోదావరి జిల్లా తుని మండలం తలుపులమ్మలోవ భక్త శోభితంగా దర్శనమిచ్చింది. భక్తులు అమ్మవారి దర్శనార్థం అధిక సంఖ్యలో ఆలయానికి తరలివచ్చారు. అమ్మలగన్న అమ్మను సేవించి సార సమర్పించారు. ఆలయ ఆవరణలో అమ్మవారికి కుంకుమార్చన చేసి దీపాలు వెలిగించి మొక్కులు తీర్చుకున్నారు. ఈ సందర్భంగా ఆలయం భక్తులతో కిటకిటలాడింది. అలాగే జిల్లాలోని పెద్దాపురం మరిడమ్మ తల్లి ఆలయంలో జాతర ఘనంగా జరిగింది. భక్తుల ఆరాధ్య దేవతగా వెలుగొందుతున్న అమ్మవారికి ఏటా జాతర నిర్వహించడం సంప్రదాయం. ఈ సందర్భంగా అమ్మవారికి పూజలు చేసి చక్కగా అలంకరించి భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు. బృహన్మూర్తిని సేవించి భక్తులు తన్మయులయ్యారు. మహబూబ్నగర్ జిల్లాలోని వివిధ ఆలయాలు ఆధ్యాత్మిక శోభను సంతరించుకున్నాయి. మాసోత్సవాల్లో భాగంగా నిర్వహించిన విశేష అర్చనలు భక్తులకు పర్వసాన్ని పంచిపెట్టాయి. ఆ విశేషాలను ఇప్పుడు తెలుసుకుందాం. మహబూబ్నగర్ జిల్లా జడ్చర్లలోని శ్రీ సత్యనారాయణ స్వామి దేవాలయంలో కుంకుమార్చన జరిగింది. సర్వ సౌభాగ్యాలను ప్రసాదించు స్వామి అంటూ మహిళలు స్వామివారి సన్నిధిలో బారులు తీరి అర్చకుల సూచనల మేరకు కుంకుమార్చన జరుపుకున్నారు. అలాగే పేదల తిరుపతిగా ప్రసిద్ధి చెందిన మహబూబ్నగర్ జిల్లాలోని మన్యంకొండ వెంకటేశ్వర స్వామివారి దేవాలయంలో ప్రత్యేక పూజలు జరిగాయి. స్వామివారి దర్శనార్థం తరలివచ్చిన భక్తులతో ఆలయ ఆవరణం కలకలలాడింది. దేవదేవుని దర్శించి భక్తులు ధన్యులయ్యారు. అదేవిధంగా జడ్చర్ల మండల కేంద్రంలోని బాదేపల్లి బంగారు మైసమ్మ దేవాలయంలో ప్రత్యేక పూజలు జరిగాయి. వర్ణమయ శిల్పకళా నైపుణ్యంతో అలరారుతున్న ఈ ఆలయంలో అమ్మవారు భక్తుల ఆరాధ్య దేవతగా విలసిల్లుతున్నారు. ఈ సందర్భంగా అమ్మవారికి పూజలు చేసి నిమ్మకాయల హారాలు పూలమాలలతో అలంకరించారు. శ్రీచక్రానికి కుంకుమార్చనలు జరిపారు. భక్తులు బాదేపల్లి బంగారు మైసమ్మను దర్శించుకుని ఆలయ ఆవరణలోని నాగశిలలకు పసుపు కుంకుమలతో పూజలు చేసి దీపాలు వెలిగించారు. ఆలయ ఆవరణలోని రావి చెట్టుకు ముడుపులు కట్టారు. బంగారు మైసమ్మకు ఒడిబియ్యం సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు. ఇక జడ్చర్లలోని శ్రీ గురు రాఘవేంద్ర స్వామివారి ఆలయంలో స్వామివారికి అభిషేకం జరిగింది. పంచామృతాలతో స్వామివారికి అభిషేకాన్ని నిర్వహించి వెండి కవచ ధారణ చేసి పుష్పాలతో చూడ చక్కగా అలంకరించి భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు. విజయవాడ నగరంలోని శ్రీ శివరామకృష్ణ క్షేత్రంలోని శివాలయంలో విశేష పూజలు జరిగాయి. ఇందులో భాగంగా ఏకాదశి రుద్రాభిషేకం వేదోక్తంగా నిర్వహించారు. ముందుగా స్వామివారికి వైభవంగా అన్నాభిషేకం చేశారు. అనంతరం సుగంధ భరిత జలాలతో పంచామృతాలతో విశేష అభిషేకాలు జరిపారు. వేద పండితులు వేద పఠనం ఆగముక్తంగా నిర్వహించారు. హైదరాబాద్ మారేడుపల్లిలోని శ్రీ సిద్ధివినాయక స్వామి ఆలయంలోని శ్రీ ఉమామహేశ్వర ఆలయంలో పరమేశ్వరునికి పంచామృతాలతో అభిషేకం నిర్వహించారు.
గర్భాలయంలో నెలవైన శంకరునికి అర్చక స్వాములు మాస శివరాత్రి పర్వదినాన నమక చమకాలను పఠిస్తూ ఓంకారం శంఖానాథం చేస్తూ శాస్త్రోక్తంగా అభిషేకం వైభవంగా జరిపారు. భక్తులు స్వామివారిని దర్శించి అనుగ్రహాన్ని అర్థించారు. తూర్పుగోదావరి జిల్లా ముక్కామలలోని శ్రీ బాలాత్రిపుర సుందరి సమేత శ్రీ రాఘవేశ్వర స్వామివారి ఆలయంలో మాస లక్ష బిల్వార్చన ఘనంగా జరిగింది. శివునికి ప్రీతికరమైన బిల్వాలతో ముక్కామల వేద పాఠశాల విద్యార్థులు నమక చమక పారాయణలను పఠిస్తూ స్వామివారికి బిల్వార్చన, అమ్మవారికి కుంకుమార్చనలు వైభవంగా నిర్వహించారు. కడప నగరంలోని శ్రీ కామకోటి కాళాంబాదేవి సమేత శ్రీ సోమసుందరేశ్వర స్వామి దేవస్థానంలో మహాన్యాసపూర్వక ఏకాదశ రుద్రాభిషేకం వైభవంగా జరిగింది. పాలు, పెరుగు, నెయ్యి, తేనె తదితరాలతో ఘనంగా అభిషేకం నిర్వహించారు. అనంతరం పలు పరిమళ భరిత పుష్పాలతో అలంకరించి పూజలు నిర్వహించారు. అలాగే అష్టోత్తర శతనామావళి, మంత్రపుష్పం, మహామంగళ హారతి జరిపారు. ఈ విశేష కార్యక్రమంలో భక్తులు పాల్గొని స్వామివారి అనుగ్రహానికై ప్రార్థించారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొత్తగూడెంలోని శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి దేవాలయం వార్షికోత్సవ శోభతో ప్రకాశిస్తోంది. ఉత్సవాల్లో భాగంగా స్వామి అమ్మవార్లకు లక్ష మల్లెల సామూహిక అర్చన మనోహరంగా జరిగింది. శేషసింహాసనంపై బంగారు వర్ణమయ కాంతులతో రాగరంజితంగా మెరిసిపోతూ శ్రీదేవి భూదేవి సమేతంగా కొలువు తీరిన శ్రీ కళ్యాణ వెంకటేశ్వరుడికి అర్చకులు షోడశోపచారాలు పూర్తి చేసి హారతులు అందజేశారు. ఆపై భక్తులు సామూహికంగా గోవిందనామాలు పఠిస్తూ లక్ష మల్లెల అర్చన నిర్వహించి స్వామివారికి మనసారా నివేదించారు. వరంగల్ నగరంలోని శ్రీ శృంగేరి శంకర మఠంలో శ్రీ శక్తి గణపతి నూతన విగ్రహ ప్రతిష్ట, గోపుర శిఖర సంప్రోక్షణ కార్యక్రమం వేదోక్తంగా జరిగింది. ముందుగా యాగశాలలో పలు రకాల హోమాలు నిర్వహించి పూర్ణాహుతి సమర్పించారు. ఆపై శక్తి గణపతి విగ్రహ ప్రతిష్ట పూర్తి చేసి అభిషేకం జరిపారు. అనంతరం వేద మంత్రాలు, మంగళ వాయిద్యాల నడుమ శాస్త్రోక్తంగా గోపుర శిఖరానికి సంప్రోక్షణ నిర్వహించి మంగళ నీరాజనాలు సమర్పించారు. విశాఖపట్టణం ప్రహ్లాదపురంలోని శ్రీ ఉమామహేశ్వర స్వామి ఆలయంలో మాస శివరాత్రి పూజలు విశేషంగా జరిగాయి. ఈ సందర్భంగా మహేశ్వరుడికి నమక చమక సంయుక్తంగా పంచామృతాభిషేకం నిర్వహించారు. అభిషేకానంతరం ప్రత్యేకంగా అలంకరించి భక్తులకు దర్శనం కల్పించారు. ఇక ఇటు కృష్ణానగర్ శ్రీ లక్ష్మీ గణపతి ఆలయంలో జ్యేష్ఠమాస పూజలు ఘనంగా కొనసాగుతున్నాయి. ఇందులో భాగంగా విఘ్నాధిపతి వినాయకుడికి సిరుడు తల్లి శ్రీ మహాలక్ష్మి అమ్మవార్లకు పంచామృతాలతో అభిషేకం నిర్వహించి ధూపదీప నివేదనలు సమర్పించారు. తిరుమలలోని నాదనీరాజన వేదికపై గురువారం రాత్రి గాత్ర కచేరీ కార్యక్రమం జరిగింది. చెన్నైకి చెందిన శంకర నారాయణ ఆలపించిన కీర్తనలు భక్తులను విశేషంగా ఆకట్టుకున్నాయి. కృష్ణా జిల్లా నందిగామలోని శ్రీ రామచంద్రస్వామి ఆలయంలో రామనామ సప్తాహం ఘనంగా జరిగింది. శ్రీరామచంద్రమూర్తి దివ్యనామాన్ని కీర్తిస్తూ భక్తులు భజనలు చేశారు. కోలాట ప్రదర్శనలతో ఆధ్యాత్మిక పరవశాన్ని పొందారు. స్వాపన స్వసో వ్యాపి నైకాత్మా నైక కర్మ వత్సలో వత్సలో వసి రత్న గర్భో. ఇక తిరుమలలో శ్రీవారి దర్శనం, వాతావరణం తదితర విశేషాలను ఇప్పుడు తిరుమల సమాచారంలో తెలుసుకుందాం. ఇప్పటి వరకు సుమారు 60,000 మంది భక్తులు శ్రీవారి దర్శనం చేసుకున్నారు. సాధారణ సర్వదర్శనం భక్తులు 35 కంపార్ట్మెంట్లలో వేచి ఉన్నారు. సర్వదర్శనం టోకెన్ గల భక్తులకు నిర్ణీత సమయంలో దర్శనం పూర్తవుతోంది. శ్రీవారి మెట్టు మార్గంలో ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు భక్తులను అనుమతిస్తారు. ఇక తిరుమల వాతావరణం గరిష్ట ఉష్ణోగ్రత 29 డిగ్రీల సెల్సియస్, కనిష్ట ఉష్ణోగ్రత 20 డిగ్రీల సెల్సియస్గా నమోదైంది. ఆధ్యాత్మిక విశేషాలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు ఉదయం 9 గంటలకు ప్రసారమయ్యే ఆధ్యాత్మిక విశేషాల్లో మళ్ళీ కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ.